कांग्रेस पार्टी राजन्न सिरिसिल्ल जिल्ला शाखा आध्वर्यंलो माजी प्रधानमंत्री दिवंगत इंदिरागांधी वर्धंती कार्यक्रमं निर्वहिंचारु। सिरिसिल्लोनी कांग्रेस पार्टी जिल्ला कार्यालयंलो जरिगिन वर्धंती कार्यक्रमंलो जिल्ला अध्यक्षुलु नागुल सत्यनारायण, पट्टण अध्यक्षुलु संगीतं श्रीनिवास, एस्सीसीएल अध्यक्षुलु बागनूरि बालराज, सूर्यदेवराज, युवजन कांग्रेस नायकुलु इंदिरागांधी चित्रपटानिकि पूलमालालु वेसि निवाळुलु अर्पिंचारु। अनंतरं वारु मीडियातो मात्लाडारु। ఈ భారతదేశాన్ని ప్రపంచాల ప్రపంచ పటంలోనే అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలిపినటువంటి భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క 37వ వర్ధంతి సందర్భంగా నేడు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఆ తల్లి ఈ భారతదేశానికి స్వాతంత్రానికి ముందుగానే స్వాతంత్ర అనంతరం గాని వారు చేసినటువంటి సేవలు అమోఘం। స్వాతంత్ర పోరాటంలో తండ్రి బాటలో తాత బాటలో నడిచి ఆమె ఒక ఎంతో పెద్ద ఎత్తున మహిళా ఉద్యమం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు। ఆ తదుపరి నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ పరంపరలో ఇందిరాగాంధీ గారు మూడు పర్యాయాలు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా సేవలందించి గరీబీ హటావో అనేటువంటి నినాదంతో అంటరానంతరాన్ని రూపుమనేటటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని బడు బలహీన వర్గాలు కానీ దళితులను గుళ్ళలకు పోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో అందరికీ సమానత్వం అనేటువంటి ఒక నినాదంతో ఈ భారతదేశాన్ని పాలించి అలీన దేశాలకు అధ్యక్షురాలుగా భారతదేశాన్ని అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తి మహానతమైనటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు। ఆ రోజే ఆనాడే పేదలకు అత్యంత దగ్గరగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో బ్యాంకులను జాతీయకరణ చేసినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు। ఆ రకంగా ఎన్నో సేవలను బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు మహిళలకు ఎంతో ఈ యొక్క భారతదేశంలో వారికి సముచితమైనటువంటి స్థానం ఉండాలని వారికి కావాల్సినటువంటి ఎన్నో రకాలైనటువంటి పథకాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు। వారు తీవ్రవాదుల చేతిలో వారి యొక్క గన్మెన్ల చేతిలోనే అతి ఘోరంగా చనిపోవడం దురదృష్టకరం। వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ మరొకసారి వారు వారు చేసినటువంటి ఈ భారతదేశానికి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం। ఇందిరాగాంధీ మాజీ ప్రధానమంత్రి దివంగత శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ మరొకసారి ఇక్కడ ఉన్న మహాతల్లి ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు కాదు ఎల్లప్పుడూ ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు మేము జీవించి ఉన్నంత వరకు కూడా వారిని మర్చిపోలేని మహానేత। వారి అడుగులు ఎన్నో బడుగు బలహీన వర్గాలకు పేదవాళ్లకు ఆ రోజు ఇందిరమ్మ అంటే నా తల్లి అని చెప్పి కొనియాడిన సందర్భాలు ఎందుకంటే ఆమె చేసిన గొప్ప పనులు రాజాభరణం రద్దు, బ్యాంకు జాతీయం, ముఖ్యంగా దళిత కుటుంబాలకు నేనున్నా ఒక తల్లిగా అని చెప్పి అండాదండగా ఉన్న ఆ మహానేతకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మరొకసారి వారి అభిచారంలో ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పి సదా కోరుకుంటూ